ఎల్లో హాయ్ హాయ్ మిస్సెస్ వెళ్ళిపోయి నల్లేమో వలమార్లో ఉండిపోయి అవేనా ఆపిల్ కాయ్. ఏంటండి ఇంతసేపు ఊపిరి అడుగు చేస్తున్నాను. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే, ముందు ఇప్పు. అసలు ఆగలేకుండా ఉన్నాను. ఇప్పు. ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరో చూసొస్తా, నువ్వు ఉండు, చీర కట్టుకోకు, ఇప్పుడే వస్తా. ఇటు 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 ఇదిగో బ్రదర్, కోదరేకడు పాపారాయుడు, ప్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 1-7-420, ఎస్ఆర్ కాలనీ. ఇల్లు ఎక్కడ చెప్తావా? ఏరా బేహు, నీ అడ్రస్ కోసం కాలింగ్ బెల్ కొట్టి మరీ అడుగుతావా? అడిగితే తప్పేటండి బ్రదర్. తప్పు గిప్పు చర్చించే టైం లేదు. కాదు మనలో మనమాట, నువ్వు ఏ పనిలో ఉంటుంది డిస్టర్బ్ చేశానంటావు? నీ అబ్బ నువ్వు ఎవర్రా రే, నా చేతిలో ఇవాళ తన్నులు తినడానికి వచ్చావు. లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరిలేనరా? అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి, మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. Oray, Raghu. Akda, akda. Oray, Raghu. Yenra? Nee birthday nelako saaristhe bond. వారానికి ఒక సారి వస్తే ఇంకా బాగుంటదిరా. నీకే నివసానికి వచ్చారా ఎక్కడికి వెళ్తావురా? నోరు ముసుకుని ఇక్కడ పడుకో. అయినా నేను తగలే, ఒక్కరోజే నాపుకోలేవారు నువ్వు. ఈ డాబోగళ్ళు వాళ్ళ ఆవిడే కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దిరా, అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా? నేను తాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళినా మావిడ పల్లెట్టి మాట కూడా అంత. తన్నుడే తన్నుడు, నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద, నీ మందు అవుతానంటే నేను రెడీ అని గ్లాస్ పట్టుకొని వచ్చేస్తుంది. వచ్చి రాకపోతురా బాబా. కానీ మావిడదే పాపం, ఫ్రీగా వస్తే పీపాలు పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా. అరే కర్రవడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి వెళ్ళిపో. నా కర్మేటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. కూర్చో. తాగితే మటుకు మా ఆవిడ దగ్గర రాని. అరే సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం చెప్పేసావరా నువ్వు? ఇది సరే, మరి ఇదేనుకో, ఇది అసలు ఇద్దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను, అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి అనిపిస్తున్నానా? తీసుకోండి. సరే వస్తా రఘు. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది రఘు, మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింట్. వస్తా. ఓకే. ఇందా ఉంచుకో. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులకు ఉంటుంది. పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలియదు నాకు, అంతేగా. తరుక్కో తరుక్కో. రఘు, నేను వెళ్ళొస్తానరా. ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు. సరేరా. రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం, ఒకసారి నేను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మ, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్యా. ఒరే ప్రసాద్. అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మగారు,
పద్మగారు. అదేంటే నగ్నాయకి పేరు? నాకు మంచిళ్ళు ఎవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో ఆ క్లాక్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లి కాని అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడున్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి. ఏమైందంటారా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు. హాస్పిటల్లో చేర్పించి వచ్చాను, ఎలా ఉందో ఏమో. సరే గాని, నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూరా, వస్తాను, బాయ్ రా. రేయ్, ఇంకా డబ్బులు అన్న అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో, నేను ఆఫీసులో తీసుకుని అయినా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూరా. 10,000 తెచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకోబయ్యా. కుదరదయ్యో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 అయినా ఉన్నాయా? ఎలా ఉంటాయి, 6,650 ఉన్నాయి. అదేంటి, ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా. హలో 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 ఉండవయ్యా, ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి, అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాల్ ఎంత కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కయ్య కూయలేదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాం అలైకుం మేడం, నా పేరు ఖాదర్ ఖాన్, రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్ళారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రేమదావం అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. పోన్లేండి, మీ రఘు సారే బెటర్, కనీసం 2,000 అయినా ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కు వస్తారా? పార్క్ కి కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కి కూడా వస్తాను. థాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నామండి, ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి ఖాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి, లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. ఓకే పద్మజీ. నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. అరే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ 1,00,000 ఉన్నాయి, పనికొత్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవును రే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000, 2 నెలల్లో తీర్చేస్తాను రా, ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్, ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది, ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుంది సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుంది సార్. చూడలేదా సార్? బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చు ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళు. నీ వైఫా? చేటికి బండగుతులు బాగుతు. నీళ్ళ బండి ఎవరు పెట్టుకున్నా గుర్తుండ పెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా? మ్యాటర్ చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను, నువ్వు షూర్టీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా, మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు, ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు, 2.5 జన్మలదాకా నీ మేలు మర్చిపోను రా. దాన్నే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా, వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపు నీ అంగేస్తుంది గానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. Thank you.
హలో ప్రసాద్ ఉన్నాడండి ఆ లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ ఇల్లేనా అండి కాదండి రాంగ్ నెంబర్ ఓ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారు అనుకుని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం ఏంటి పొద్దున 4:30కే నా ఫోన్ చచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ చేస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధకాని కొడుతున్నారు అనుకున్నానులేండి మనకంత సీన్ లేదు గానీ సరే ఈవేళ ఈ రాజాగారి బర్త్డే గ్రీటింగ్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై 2nd కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏవి ఇవ్వాలో ఓ చిన్న ముద్దిచ్చా పర్వాలేదు మానాయినే ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకంత ఆశ లేదు గానీ త్వరగా ముద్దిచ్చేసాయి నేను వెళ్ళాలి పద్మ ప్లీజ్ ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడున్న థ్రిల్ అప్పుడు ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నిన్ను చెప్తాను ఎక్కడికి వెళ్తావు అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు దొంగ హలో చెప్పండి అంకుల్ రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ బాయ్ అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెల చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ పద పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను తీసుకుని వెళ్ళు